ఆగస్టు 2 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న యువ సంఘర్షణ యాత్రకు సంబంధించి గోడపత్రిక ఆవిష్కరణ బీజేపీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాయులు సి ఆదినారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరి, బీజేవైఎం కడప జిల్లా అధ్యక్షులు మల్లెల శ్రావణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సింపుల్ గా అందరూ చెప్పే మాట అందరూ అదే మాట నాన్న పేరుతో బుడ్డి అమ్మ పేరుతో బొడి అమ్మ బడి అమ్మ అత్యధికంగా దేశములో డీజిల్ రేట్లు ఎక్కువన రాష్ట్రం ఏదిరంటే ఆంధ్రప్రదేశ్ దేశములో 37 నెలల్లో అత్యధిక అప్పు తెచ్చిన వాడు ఎవరంటే మన అప్పుల అప్పారావు జగన్ రెడ్డి అప్పుల అప్పారావు జగన్ రెడ్డి ఏమన్నా ఎవరన్నా పత్రికలు కొందరు ధర్మ సాక్షిగా రాస్తే దాడి పత్రికలతో పాటు ప్రతిపక్షము మాట్లాడితే దాడి సారే సారాయమ్మడం నేను సింపుల్గా చెప్పమాట సారే సారాయ అమ్మిస్తాడు ఎందుకు అమ్మిస్తాడంటే డిజిటల్ లేదు అంత క్యాష్ అకౌంట్ ఎనగబడినటువంటి ప్రాంతంలో వలసలు ఆగడం కోసం పరిశ్రమలు తేలేదు వలసలు ఆగడం కోసం ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతేయో వాటిని నిర్మించేటువంటి ప్రయత్నం ఇష్మంత కూడా చేయకపోవడం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కొట్టుకొని పోతున్నటువంటి నేపథ్యం వాటిని కూడా కాపాడలేకపోతున్నాడు వీటన్నిటి మీద రేపు ప్రజల్ని జాగృతం చేయాలి యువతను చైతన్యం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేయబోతుంది భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్రమంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గాని రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఈ రోజు ముద్దు నిద్ర నిద్రపోతూ మహిళలకు రక్షణ లేకుండా చేస్తూ ఉన్నారు అదే విధంగా ఉద్యోగాలు ఉపాధి అన్న వస్తానే నేను సిమెంట్ ఫ్యాక్టరీలు తెస్తాను నేను పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెడతాను అన్న వస్తానే జాబ్ ఇస్తానని చెప్పి ఈొక్క ఎంటెక్ బిటెక్ డిగ్రీ ఎంకామ్ పీజీలు చేసినటువంటి నేతలతో ఈ రోజు మద్యం షాపుల్లోనూ 5000 రూపాయలకు వాలంటీర్గాలను ఇలాంటి దరిద్రమైన పాలన చేపడుతున్నాడని అదేవిధంగా ఇసుకను బంగారం చేశాడని ఇవన్నీ ఈ యొక్క రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సహకారంతో భారతీయ జనతా యువ మోర్చా ప్రజలలోకి తీసుకెళ్ళాలి ఈ యొక్క దరిద్ర పాలన చిన్న స్థాయి వరకు కూడా తెలియాలనే ఉద్దేశంతో యువతి యువకులతోనే యువ సంఘర్షణ యాత్ర చేపట్టబోతోంది.